ట్రైలర్ టీజర్ కంటెంట్స్ అన్ని చూస్తూ ఉండిపోయిన అలానే సడన్గా మీరు డైరెక్టర్ అనేసరికి నేను వెనక్కి తిరిగి చూస్తున్నా, ఎవరు నేనైనా కన్ఫ్యూజ్ అయిపోయాను. సో ఐ నో దట్ అందరూ ఫిలిం తీయాలని ఒక ప్యాషన్ ఉంటుంది, లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ అ ఫిలిం, బట్ నాకు మాత్రం మోర్ దెన్ ప్యాషన్ ఇట్ వాజ్ ఐ వాంట్ టు ఫైండ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు ఒకసారి ఫెయిల్ అయితే ఇట్ కెనాట్ బీ ద ఎండ్ అని ఐ స్టార్ట్ టు బిలీవ్ నౌ. ఎందుకంటే నేను లైక్ ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఐ వాజ్ బోర్న్ ఇన్ కర్ణాటక మైసూర్. 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత లాస్ట్ సబ్జెక్ట్లో ఐ గాట్ ఫెయిల్డ్. నాకు లెక్చర్కి కొంచెం ఇష్యూ వచ్చి ఫెయిల్ అయిపోయాను, దానివల్ల నాకు ఆయన డీటైన్ చేశాడు. సో దానివల్ల నాకు జాబ్ పోయింది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక జాబ్ అనేది చాలా పెద్ద విషయం. అది కోల్పోయిన తర్వాత ఐ థాట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దెన్ ఐ థాట్ ఏదైనా నాకు మనిషికి నచ్చింది చేయాలని చెప్పి ఐ స్టార్టెడ్ మై జర్నీ. మధు నా ఫ్రెండ్ ఒక్కడే ఒకడు వచ్చాడు, చూడు నేను ఫిల్మ్ మేకర్ అయిపోయాను. సో ఇలా అవ్వాలి, ఇలా నమ్మితే అవ్వచ్చు అనే దానికి ఎగ్జాంపుల్స్ ఐ థింక్ శ్రీ విష్ణు సార్ అండ్ తిరు అన్న. యాక్చువల్లీ నేను చెప్పాలి, నేను తిరు అన్నకి నరేషన్ ఇచ్చాను ఈ స్క్రిప్ట్. మీరు ఎగ్జాక్ట్లీ తిరువన్న ఫ్లాట్ రూమ్కి వెళ్ళి నేను వచ్చి మీకు కథ చెప్పాను. యాక్చువల్లీ అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉండే, నాకు ముందు వేరే ఎవరు ఉండే, ఐ వాంటెడ్ యూ టు ప్లే ద యాంటాగనిస్ట్ రోల్ అని ఇదయ్యాను. బట్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ప్రివిలేజ్. ఇట్స్ అ ఫుల్ సర్కిల్ నౌ. నేను వచ్చి మిమ్మల్ని కలిసి నరేషన్ కూడా ఇచ్చాను. అండ్ వెంకటేష్ మహా సార్, లైక్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, లైక్ ఏదైనా ఒక విషయం ఇట్లాంటి సినిమా చేయాలి అని ఎవరికైనా పిచ్ చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే ఐ హ్యాడ్ టు స్టార్ట్ విత్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏం అంటే బడ్జెట్ ఎంత, యాక్చువల్లీ ఇది చెప్పాలో చెప్పొచ్చో తెలీదు. మనం ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని కలిసి నేను వినయ్ మన అభి అందరూ కలిసి కొంచెం సపోర్ట్ అడిగాం ఫిలిం స్టార్ట్ చేసే ముందు. ఆయన బడ్జెట్ చెప్పంగానే ఫస్ట్ అడిగిన ప్రశ్న, లైట్ ఉంటుందా, కెమెరా ఉంటుందా, కెమెరా తిరగాలి, స్టేటిక్గా పెట్టేస్తే ఎవరు చూడరు, సో ఇట్లా మాట్లాడారు. బట్ ఐ థింక్ హీ షుడ్ హవ్ సీన్ ద ట్రైలర్ అండ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ నాకు తెలుసు లైక్ నా ముందు చాలామంది థ్యాంక్స్ చెప్పారు, నా తర్వాత వచ్చేవాళ్ళు కూడా చాలామంది థ్యాంక్స్ చెప్తారు, కానీ నేను మాత్రం చాలా డిఫరెంట్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. సో ఐ ఇన్వైట్ ఆల్ ద ఏవిటీ బాయ్స్, కమ్ ఆన్. దిస్ ఆల్ మనతో పనిచేసిన లైటింగ్ యూనిట్కి, స్కెడ్యూల్ బత్తాలు ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి సినిమా వాళ్ళకి తెలుసు, కాల్ షీట్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు పనిచేసిన జేఎన్ సినీ అవుట్డోర్ యూనిట్ మనోజ్కి, మన కెమెరా యూనిట్స్ అందరికీ మనతో ఉండి ఊర్లో ఒక చిన్న పల్లెటూరులో ఒక వాటర్ బాటిల్ కూడా దొరకని ఒక పల్లెటూరులో మనతో ఉండి మనకు హెల్ప్ చేసిన మొత్తం సినిమా యూనిట్కి వీ వాంట్ టు డెడికేట్ దిస్ అండ్ ఆల్ ఫర్ ద సినిమా లవర్స్. సింజిత్ అండ్ ద ఎంటైర్ గ్యాంగ్ ప్లీజ్ స్టేజ్. సింజిత్ ఎక్కడ, సింజిత్, విప్రదీప్, విప్రదీప్ మోహన్ గారు వెనకాల ఉన్నారు, మోహన్ గారు ముందు అపశృతులు ఉంటాయి. ఇది కొంచెం 7G బృందావాని కాలనీలో గ్యాంగ్ లెక్క ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకండి. సాంగ్ ఫిల్మ్లో ఉండేది 720p అయితే ఇది 144p. మేము అయినా పర్లేదు, ఇది మన డే, వి వాంట్ టు పుష్ అవర్ ఫిల్మ్ ఫర్ అవర్ సెల్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, సారీ ఫర్ యూర్ టేటింగ్, వీఆర్ సింగింగ్ అ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్, ఎందుకంటే వీఆర్ బంచ్ ఆఫ్ ఫేస్లెస్. ఐ థింక్ మే 10th పీపుల్ విల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ మోర్ దెన్ ఒక యాక్టర్ లేదా ఒక డైరెక్టర్ లేదా ఒక ప్రొడ్యూసర్ ఒక మ్యూజిక్ కంపోజర్ కన్నా ఐ వాంట్ టు టెల్ దిస్ టు ఆల్ ఫిల్మ్ మేకర్స్, ఫిల్మ్ మేకింగ్ కష్టం కాదు, ఒక కరెక్ట్ టీమ్ దొరికితే ఇట్స్ ఫన్. యూ కెన్ ఆల్సో మేబీ వీ విల్ ఎర్న్ మనీ ఆల్సో, అది తెలీదు, ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఫన్. ఎవరు భయపడకండి. ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ 1 పర్సన్, లైక్ ఉత్కర్ష. షీ వాజ్ ద ఓన్లీ గర్ల్ ఇన్ దిస్ ఎంటైర్ బాయ్స్ గ్యాంగ్ ఇన్ ద విలేజ్ అండ్ ఒక అమ్మాయి. యా, సో ఆమె లైక్ షీఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ ఫీమేల్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో టు కమ్ ఇన్ టు అండ్ మేక్ గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్, అభిస్ బ్రదర్, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అభిని మనకు ఫ్రీగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అభి, థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై మామ్, ఎందుకంటే ఒక సింగిల్ పేరెంట్గా ఉండి నేను సినిమా చేస్తున్నప్పుడు, ఫిలిం స్కూల్కి వెళ్తా అన్నప్పుడు షీ సెడ్ అది వేరే స్కూల్ వేరే ఉంటుందా అని ఒకసారి అడిగి
దెన్ షీ సపోర్టెడ్ మీ యాక్చువల్లీ అ లాట్, బట్ అన్ఫార్చునేట్లీ షీఈ్ నాట్ హియర్, షీఈ్ ఇన్ మైసూర్. బట్ థ్యాంక్ యూ మామ్ అండ్ థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ ఆల్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెక్కువ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు.